మూడు రోజులుగా బ్యాంకులకు సెలవులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులు దాటిన నోట్ల కష్టాలు తీరకపోవడం, ఏటీఎంలు పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. అక్కడక్కడ పనిచేస్తున్న ఏటీఎంల దగ్గర గంటల కొద్దీ నిరీక్షిస్తూ ఉన్నారు. కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నెల రోజులు దాటినా మనీ కష్టాలు మాత్రం వదలడం లేదు. మరోవైపు వరుసగా బ్యాంకులకు మూడు రోజులు సెలవులు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు క్లోజ్ అవడంతో ఏటీఎంల దగ్గర క్యూలు పెరిగాయి. గంటల కొద్దీ నిలబడ్డా చివరికి డబ్బులు అందకపోవడంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేస్ట్ అయిపోతుంది. ఒక 2000 తీసుకోవాలంటే 500 ఖర్చు అవుతుంది. మాకు ఒకరోజు వర్క్ చేస్తే 500 ఖర్చు, మాకు అమౌంట్ వస్తుంది. ఈ 2000 గురించి మాకు 500 వేస్ట్ అయిపోతుంది. మార్నింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్నింగ్ 7:30కి వచ్చినాము, టోకెన్ దొరకడానికే 3 అవర్స్ పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక 2 అవర్స్, ఆఫీస్కి వెళ్ళడానికి ఒక 1:00కి 2:00 పోతున్నాం. అంటే హాఫ్ డే ఇక్కడే మాకు వెళ్ళిపోతుంది. డెబిట్ కార్డుపై మాల్స్లో డబ్బులు ఇస్తుండటంతో జనం ఎగబడుతున్నారు. ఉదయం నుంచే మాల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బ్యాంకులు పనిచేయకపోవడంతో ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయంటున్నారు జనం. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరుతున్నారు. డబ్బులు ఏదో సరిపోతే మన డైలీ ఖర్చు వెళ్ళిపోయింది కాబట్టి మార్నింగ్ 6:30 వచ్చారు. నాకన్నా ముందు ఎంతో మంది నిలబడి ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా నిలబడ్డాను. ఇప్పుడు బోత్ సైడ్స్, ఇప్పుడు టోకన్ కూడా నిలబడాలి, క్యాష్ కూడా నిలబడాలి. బట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డిమార్ట్, ఎందుకంటే వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. ఏటీఎం మే నహీ హై క్యాష్ ఔర్ బ్యాంక్ మే నహీ హై క్యాష్ తో అబ్ జహాన్ సే మిలేగా వహాన్ పే తో ఆయేంగే నా హమ్ లోగ్ 2000 కే లియే ఫ్రమ్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండా. ఫ్రమ్ దేర్ ఐ విల్ కమ్ అట్ 7:00. ఐ లివ్ ఫ్రమ్ హౌస్ సో 8:30 ఐ విల్ బి హియర్. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ హియర్ ఓన్లీ. మరోవైపు నోట్ల రద్దుతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొత్త నోట్లన్నీ దొడ్డిదారిన వెళ్తున్నాయి.